మీ ఎమ్మెల్యే ఎవరు మీ ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యే వాల్కా సుమన్ వాల్కా సుమన్ తొండ ముదిరి తొండ ముదిరి ఊసరవల్లి అయిందట ఈయన విద్యార్థి నాయకుడిగా ముదిరి ఎమ్మెల్యే అయ్యాడు ఎమ్మెల్యేగా ముదిరి ఒక రౌడీగా ఒక గుండాగా తయారయ్యాడు వాస్తవం కదా వాస్తవం లేదా ఎంత మంది మీద కేసులు పెట్టాడు అసలు ఈయన మాట వినక్కపోతే ఎవరిని వదిలిపెట్టాడట కదా స్వపక్షం ప్రతిపక్షం అన్న తేడా లేకుండా పూర్తి దౌర్జన్యం చేస్తాడట కదా ప్రాణాలు తీస్తానని బెదిరిస్తాడట కదా ఎంతమంది మీద కేసులు పెట్టారు అసలు జర్నలిస్ట్ని వదిలిపెట్టాడట ప్రతిపక్షాలని వదిలిపెట్టాడట అసలు ఏ ఒక్కరిని అసలు సోషల్ మీడియాలో సోస్ పోస్టులు పెట్టినా కూడా పిలిచి మరి తన్నిస్తాడట కదా ఈ సుమను ఎంత ఘటికుడు ఈ సుమను ఒక్క ప ఒక్క మంచి పనైనా చేసిండా ఒక్క మంచి పనైనా చేసిండా చేసిందంతా రౌడీ ఇజమే కదా ఇసుక మాఫియా యథేచ్ఛగా చేస్తున్నాడట కదా అసలు వంద రూపాయలు కూడా నా జోబీలో లేవు అని రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో చెప్పిన వాడు మరి ఇప్పుడు వందల కోట్లు ఎలా సంపాదించిండు పామాయిల్ పామాయిల్ ఫామ్ హౌస్లు ఉన్నాయట కదా పెద్ద పెద్ద భవనాలు కట్టుకున్నాడట కదా మరి వంద రూపాయలు కూడా లేనివాడు వందల కోట్లు ఎలా సంపాదించిండు ఎవరి డబ్బదంతా ఎవరి డబ్బదంతా ఎవరి డబ్బు మీ డబ్బే ఎక్కడ లేని భూకబ్సాలు ఇక్కడే జరుగుతున్నాయంట కదా అసలు ఏ భూమిని వదిలిపెట్టారట సింగరేణి భూమిని వదిలిపెట్టారట ప్రభుత్వ భూమిని వదిలిపెట్టారట ఇష్టం వచ్చిన దందా చేస్తారట ఇష్టం వచ్చినట్లు సంపాదించుకుంటున్నారట కదా అసలు అడిగే వాడే లేడట కదా మీ నియోజకవర్గంలో అంత పెద్ద రౌడీ అట అంత పెద్ద అంత అట కదా నేనే అడుగుతున్నా నేను ఒక్కదాన్నే అడుగుతున్నా నిజం చెప్పావు తల్లి నిజం చెప్పావు అసలు కేసీఆర్ గారు ఈయన కొడుకు అన్నాడట కదా ఈయన కొడుకు అన్నాడట కదా నా కొడుకు అని చెప్పాడట కదా ఎమ్మెల్యే వెళ్ళప్పుడు నా కొడుకు నా టేబుల్ మీదనే కూర్చుంటాడు అందరం ఇద్దరం కలిసే ఫోన్ చేస్తాం ఏదైనా కొట్లాడి తెచ్చుకునే ఏదైనా కొట్లాడి ఏదైనా కొట్లాడి సాధించుకోగలడు ఈయనకు ఓట్లు వేయండి ఇక నేను ఎక్కువ చెప్పా చెప్పిండంట కదా కేసీఆర్ సారు ఏమైంది మరి ఏమైంది సిరిసిల్ల ఎట్లుంది ఇది ఎట్లుంది సిరిసిల్ల నియోజకవర్గం ఎలా ఉంది చెన్నూరు నియోజకవర్గం ఎట్లా ఉంది ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నాడా కేసీఆర్ సారు అసలు కొడుకు అన్నందుకు ఈయన ఒక్క రకంగానైనా ఒక్క రకంగానైనా అసలు కేసీఆర్ గారి మీద కానీ కేటీఆర్ గారి మీద కానీ కొడుకోని అన్నాడో లేదో కానీ అసలు ఈగవాలని అడట కదా ఈయన మహారాష్ట్రలో బాల్తాక్రేని ఎవరైనా ఏమైనా అంటే ప్రాణాలతో వదిలిపెడతారా ఇక్కడ నేను కూడా వదిలిపెట్టను అన్నాడట కదా మీ ఎమ్మెల్యే మరి ఈయన బాల్కాసుమన లేకపోతే కేసీఆర్ దొరకు బానిస సుమనా ఏమాయే ఏమాయే బానిస సుమనే అయ్యాడు కదా అసలు విద్యార్థి నాయకుడట కదా విద్యార్థి నాయకుడు అండి ఉద్యమంలో ఎంతమందిని రెచ్చగొట్టి వాళ్ళు ఆత్మ బలిదానాలు కూడా చేసుకోవడానికి కారణమయ్యాడట కదా మీ ఎమ్మెల్యే ఈ బాల్కాసుమనే ఎమ్మెల్యే అని ఈ బాల్కాసుమనే కారణమని మీ మాజీ ఎమ్మెల్యే చెప్తున్నాడు నేను చెప్పడం కాదు అసలు ఉద్యమం అప్పుడు ఇంటికో ఉద్యోగం వస్తుంది అని రెచ్చగొడితే ఎంతమంది బిడ్డలు ఎంతమంది బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు వాళ్ళకు కారణం కూడా చావులకు కారణం కూడా మీ ఎమ్మెల్యే అని ఒక మీ మాజీ ఎమ్మెల్యే చెప్తున్నాడు ఇక ఏం చెప్పాలి ఈయన గురించి ఏం చెప్పాలి గురించి అసలు ఒక్క రకంగానైనా ఉద్యమ నాయకుడిగా అయినా కానీ విద్యార్థి నాయకుడిగా అయినా కానీ అసలు నిరుద్యోగం అనే సమస్య మన రాష్ట్రంలో ఇంత బడ్డి ఇంత ఇంత పెద్దగా పెరిగిపోయిందే ఇంత ఇంతమందిని పట్టి పీడుస్తుంది అని ఒక్కసారైనా ఇంగితం ఉండి ఆలోచన చేశాడా ఈ బాల్కాసుమను ఒక్కసారైనా నిరుద్యోగ సమస్య ఉంది అని నిరుద్యోగుల పక్షాన మాట్లాడిండా విద్యార్థి నాయకుడ ఉండి ఎంతమంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఒక్కసారైనా మీరు ఆత్మహత్యలు చేసుకోకండి నేను ప్రభుత్వంలో ఉన్నాను మీ తరపున కొట్లాడతాను అని అన్నాడా ఈ బాల్కాసుమను అసలు ఈ నియోజకవర్గంలోనే ఈ నియోజకవర్గంలోనే ఎంతమంది బిడ్డలు ఆత్మహత్యలు చేసుకున్నారు ఉద్యోగాలు రాక మహేష్ అనే అబ్బాయి మహేష్ అనే అబ్బాయి మీ నియోజకవర్గంలో అబ్బాయి ఆత్మహత్య చేసుకుంటే అసలు టీచర్ ఉద్యోగం వస్తుంది వస్తుంది అని ఎదురు చూసి చూసి ఆ ట్రైనింగ్ తీసుకొని సంవత్సరాల తరబడి ఎదురు చూసి ఇక నోటిఫికేషన్ రాకపోతే ఆత్మహత్య చేసుకున్నాడు మహేష్ ఆ మహేష్ అనే అబ్బాయి ఆత్మహత్య చేసుకోక ముందు ఒక సూసైడ్ లెటర్ కూడా రాశారు ఆ లెటర్లో అయ్యా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇక ఇలా నా చావే ఆఖరి చావు కావాలి ఇలా నాలాగా ఎంతో మంది ఉద్యోగాల కోసం ఎదురు చూసిన వాళ్ళు చావడానికి సిద్ధంగా ఉన్నారు మీ కాళ్ళు పట్టుకుని అడుగుతాను సారు ఇప్పటికైనా ఉద్యోగాలు వేయండి నేనైతే బతకబోను నా చావును చూసైనా మిగతా వాళ్ళనే నా బతికించండి అని ఒక సూసైడ్ లెటర్ రాసి మరీ మహేష్ అనే అబ్బాయి చచ్చిపోయాడు ఇదే నియోజకవర్గంలో ఆదుకున్నారా ఈ ఎమ్మెల్యే వాళ్ళ ఇంటికి వెళ్ళిండా ఈ ఎమ్మెల్యే ఎప్పుడైనా పరామర్శించిండా ఒక్కరింటికైనా వెళ్ళి అమ్మా చెట్టు అంత కొడుకుని కోల్పోయావే తల్లి అని ఒక్కరితో అయినా కూర్చున్నాడా విద్యార్థి నాయకుడు కదా ఒక్క రూపాయినా సాయం చేసిండా మేము వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరఫున ఎంతమంది నిరుద్యోగులు చచ్చిపోతే ఎంతమంది ఇళ్లకు మేము కదా పోయింది వాళ్ళతో కూర్చొని వాళ్ళను పరామర్శించి మాకు చేతనైనంత సాయము మేము చేసాము అధికారంలో ఉండి ఉద్యోగాలు ఇవ్వగలిగి నోటిఫికేషన్లు ఇవ్వగలిగి ఒక్కసారైనా నోటిఫికేషన్లు ఇవ్వకపోగా ఆత్మహత్యలు చేసుకుంటే ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకైనా కనీసం ఒక్కసారైనా పలకరించి ఒక్క రూపాయన సాయం చేసిండ్రా ఈ దిక్కుమాలిన కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఈ ఈ దుర్మార్గపు సుమన్ లాంటి నాయకులు ఎప్పుడైనా పలకరించారా ఇక పైగా అంటా పైగా దుర్మార్గం ఏమిటి అంటే మహేష్ అనే ఈ పిల్లోడి తల్లిదండ్రులను బెదిరించి దుఃఖంలో ఉన్నారు అనే ఇంగితం కూడా లేకుండా నా కొడుకు ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆత్మహత్య చేసుకున్నాడు అని పోలీసులకు స్టేట్మెంట్ ఇప్పించాడు ఏది సూసైడ్ నోటు ఉండి కూడా ఇంత దుర్మార్గమా ఇంత అన్యాయమా ఇంత అన్యాయమా మన తెలంగాణలో ఇదేనా బంగారు తెలంగాణ ఇలాంటి వాళ్ళ నాయకులు ఈసారి చెప్తున్నాం కర్రు గాల్సి కర్రు గాల్సి ఇలాంటి నాయకులు వాత పెట్టకపోతే అసలు ప్రజాస్వామ్యం అనే బత అనేదే బతకదు అసలు మీకు మీ జీవితాలకు అసలు ఒక భరోసా కలిగించే నాయకుడు అవసరంగానే ఇలాంటి దరిద్రపు దిక్కుమాలిన నాయకులు అవసరమా ఇంత అన్యాయం చేసే వాళ్ళు అవసరమా ఒక దళితుడే ఒక దళితుడు ఎమ్మెల్యేగా ఉన్నాడే పోనీ ఒక దళితుల కోసమైనా పోట్లాడిండా దళిత ముఖ్యమంత్రి అన్నాడే ముఖ్యమంత్రి మాట నిలబెట్టుకున్నాడా అసలు దళితుల కోసం ఇచ్చిన ఏ ఒక్క మాటైనా నిలబెట్టుకున్నాడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిందా దళితులకైనా మూడెకరాల భూమి ఇచ్చిందా దళితులకైనా దళిత బంధు ఇస్తున్నాడా దళితులకైనా ఎంతమంది దళితులున్నారు ఎంతమంది దళిత బంధువు ఇస్తున్నారు ఆ దళిత బంధువును కాస్త అనుచరుల బంధుగా తయారు చేశారు కదా వాళ్ళ వాళ్ళకే ఇచ్చుకుంటున్నారు కదా దళితులకు ఇంత అన్యాయం జరుగుతుంటే దళితుల మీద ఇన్ని దాడులు జరుగుతుంటే దళితుల భూములను గుంజుకుంటుంటే ఒక్కసారైనా నోరెప్పి దళితుల పక్షానైనా మాట్లాడా ఈ దళిత సుమను మొత్తం జాతికి ఆయన సొంత జాతికి అన్యాయం చేసి పడేశాడు కదా ఈ సుమను ఆరు నెలలు సహవాసం చేస్తే ఆరు నెలలు ఎవరైనా ఎవరితో అయినా సహవాసం చేస్తే వారు వీరైతారట వీరు వారైతారట ఏమైంది ఈయన గారు డైనింగ్ టేబుల్ మీద కేసీఆర్తో కూర్చొని సహవాసం చేస్తే ఈయన కూడా దొర దొరైపోయాడు అనుకుంటున్నాడు బాల్కాసుమన్ దొరల పోకడ ఇప్పుడు అసలు ఎవరి మాట వినడట కదా మీ ఎమ్మెల్యే అందుకే చెప్తున్నాం అందుకే చెప్తున్నాం ఇంకొక సంవత్సరంలో ఎన్నికలు ఉన్నాయమ్మా ఒకటే సంవత్సరంలో ఎన్నికలు ఉన్నాయి ఆలోచన చేసి ఓటు వేయండి ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఏకైక ఆయుధం ఓటు అనేది మీ జీవితాలను మార్చే ఆయుధం ఓటు అనేది ఐదు సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వచ్చే ఆయుధం అందుకే ఆలోచన చేసి ఓటు వేయండి ఓటు అనేది అమ్ముకోకండి ఓటు అనేది తల్లి లాంటిది ఓటు అనేది బిడ్డ లాంటిది ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి మీ డబ్బులే అక్రమంగా మీ పేరు చెప్పి ప్రాజెక్టుల పేరు చెప్పి అక్రమంగా సంపాదించుకుంటున్న డబ్బులే మళ్ళీ మీకు ఇస్తారు ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి ఏమి ఇచ్చినా తీసుకోండి చీరలు ఇచ్చినా తీసుకోండి టీవీలు ఇచ్చినా తీసుకోండి సెల్ ఫోన్లు ఇచ్చినా తీసుకోండి ఏమి ఇచ్చినా తీసుకోండి మీ డబ్బులే డబ్బులు తీసుకోండి కానీ ఓటు ఎవరికి వేస్తున్నాము అని మాత్రం మీ మన సాక్షి చెప్పాలి